मुख्यमंत्री जगन की ओट्लु वेसिंदी मा प्राणालु कापाडुकोवडानिका మా ప్రాణాలు పోడానిక అని తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో క్వారీల పేరుతో లారీలు తిరగడంతో కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తున్నాయి అని మాకు మాత్రం దుమ్ము ధూళి పొల్యూషన్ తో మా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని మహిళలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో మహిళలు లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో క్వారీల పేరుతో రాత్రి పగలు తేడా లేకుండా పరిమితికి మించిన లోడుతో లారీలు విచ్చలవిడిగా తిరుగుతూ రహదారులు అధ్వానంగా మారినప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యారని మెరక చామవరం గ్రామానికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే లారీల వల్ల కాలుష్యం ఏర్పడి అనారోగ్యాలతో ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రౌతులపూడి మండలంలో మెరక చామవరం గ్రామంలో లారీలు భేపత్సంగా తిరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులు అధ్వానంగా మారడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివసిస్తున్నారని, ఇలా అనుమతికి మించిన లోడుతో లారీలు తిరిగితే మా ప్రాణాలు మా చేతిలో ఉండే పరిస్థితి ఉండదని మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీరుపై మండిపడ్డారు. క్రషర్ లారీలు తక్షణమే నిలుపుదల చేయాలని, రహదారులు మరమ్మతులు చేపట్టాలని, భారీ వెహికల్స్ తిరిగితే మా ప్రాణాలకు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. రహదారి మీదకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారని, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని మహిళలు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో కూడా క్రషర్ లారీలకు అడ్డుకట్ట వేయలేకపోయారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా క్రషర్ లారీలు యథేచ్ఛగా తిరుగుతున్నాయని అన్నారు. మెరక చామవరం గ్రామంలో భారీ వెహికల్ లారీలు తక్షణమే నిలుపుదల చేయాలని, రహదారులు తక్షణమే నిర్మాణం చేపట్టాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామంలో మహిళలు లారీలను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. చేయాలంటే మమ్మల్ని మీ రోడ్డు కడపండితే రోజు మూడు సార్లు కడుతుంది. మాకు తడపాలి పిల్లలు పెద్దవాళ్ళు అందరం కడుపులో పోతుంది. మేము చచ్చిపోయాక రాజకీయ నాయకులు బాగా బతుకుతారు. కరోనా కన్నా పెద్ద కరోనా ఇది దూరం పోయింది. ఇప్పుడు కొరడు మంచాన్ని అన్నారు 15 రోజులు పట్టి ఎన్నో మంది అందుకని మా బాధ ఇంకెవరికి చెప్పిన ఎవరు ఆలకించరు. పట్టించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. 3 కోట్లు తడపాలి, తడుపుతారని మాట ఇచ్చి అప్పుడు చెయ్యండి. మాకు రోజుకు చక్కగా చేసి ఆ లారీ జాయిగా నడపమని కాలం చేసాడు. మరి అది ఆయన చచ్చిపోయాడు. ఎన్ని మందులు షట్టింగ్ చేయించమే స్కానింగ్ చేయించమంటున్నా దోగర గుండెలు పడేసింది అంటున్నారు. ఈ బూడిదంతా పడేసింది. ఇప్పుడు ఎలాగా మాట అంతే ఎక్కడికైనా వెళ్ళి తీసుకెళ్ళాం. కరోనా టైం ఒకటి ఎప్పుడో చూడండి అంటున్నారు. మట్టి తిన్నాం, కడుపు నిండా మట్టి గిల్లే పెట్టుకుని తినేస్తున్నాం. ఇంకంతే మట్టి తిని బతుకుతున్నాం, ఇంకేం చెప్పరా. చచ్చిపోవాలా బతకాలా ఇంకెందుకు. రోడ్లు లారీలు ముఖ్యం, వాళ్ళు బతికేస్తున్నారు, కోటేశ్వర్లు అయిపోతున్నారు. మేము లారీలు ఆపేయాలి కదా. జగన్ గెలిపించాం, గెలిపించినందుకు లారీలు ఎక్కేసి బూడిదంతా తినేసి మేము చచ్చిపోయాం. కోట్లు ఎవరు వేయరు, ఓట్లు ఎవరు వేయరు. ఇంకా మట్టి తినేస్తున్నాం, గిల్లో మట్టి పాపం తినేస్తున్నాం, కొడుకు నిండా తినేస్తున్నాం. ఇంకెవరో పిల్లాడు ఒక్క కొడుకు ఎవడో ఇంట్లో కట్టే ఒక్కొక్కరోడే బాటిల్ అయ్యో బాటిల్ ఎక్కించాను అన్ని పెట్టించాను. ఎందుకు స్వప్నం ఉన్నది మట్టి మట్టి పోయింది కడుపులోకి.